పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరులో టీడీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కోడుమూరు కొట్ల సర్కిల్, గూడూరులో నాలుగు స్తంభాల ప్రధాన కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పట్టభద్రులు వారి యొక్క నిజాయితీని చాటుకున్నారని టీడీపీ నాయకులు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులు తమ అసంతృప్తిని ఓటు రూపంలో చూపించారని తెలిపారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు టీడీపీ శ్రేణులు. అందరికీ పేరు పేరును ధన్యవాదాలు. ముఖ్యంగా మన రాయలసీమ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఘన విజయం సాధించి చాలా ఆనందంగా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత మెజార్టీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఊపు మనం 2024లో ఓటు రూపంలో గుర్తు చూపించవలసిందిగా మన టీడీపీ కార్యకర్తలను కోరుకుంటున్నాము. ఇది విజయానికి మన తొలిమెట్టుగా మనం భావిస్తున్నాము. మన కార్యకర్తలకు చాలా ధైర్యంతో ముందడుగు వేస్తూ ఇదే స్ఫూర్తి మనకు 2024